हाय हेलो, वेलकम बैक टू माय यूट्यूब चैनल हाची व्लॉग्स। बाउल पीसेस सो मेरे मेजरिंग कप बाउल बाउल की तगट मेजरमेंट्स सो इन मैं फर्स्ट स्टार्ट इवे टू उबी दी हाफ केजी कारम यूज ग्लास दी सो मन उप वन अंड हाफ ग्लास वन अंड हाफ ग्लास ऑलरेडी अल्लम पेस्ट नूरकने दल सो मन की वन अंड हाफ सरपोवे सरपोक थ्री डेज तरह मन कल मल्ल कल उप सो इन तक वेसकटे बेटर कारम उप्पु तर्वात आवपिंडि वेसुकुंटाम आवपिंडि एंत अंटे 100 ग्राम्स सरिपोतुंदि दीनिकि दीनि कोंचेम सेपु एंडलो पेट्टेसि मिक्सी पट्टंडि लेदु अंटे कोंचेम एंचिना पर्लेदु एंचडं कन्ना एंडलो पेट्टे बेटर వేయించాలి వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అవి ఏంచేటప్పుడు కూడా జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి మెంతులు కొంచెం తక్కువ ఉండాలి అలా చూసుకొని వేసుకోండి ఈ పౌడర్స్ అనేవి మీకు ఇష్టం వచ్చినంత నార్మల్ గా ఆవపిండి కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఆవపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నెక్స్ట్ ఎల్లిపాయలు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి నేను దానికి ఒక హాఫ్ బౌల్ అన్నీ ఎల్లిపాయలు వేసుకున్నా ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం ఎల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఎల్లిపాయలు కొన్ని ఉంటే సరిపోతాయి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ట్వంటీ పీసెస్ దానికి అల్లం ఎల్లి పేస్ట్ ఒక 1 కేజీ అల్లం ఎల్లి పేస్ట్ పడుతుంది దాన్ని నూరేటప్పుడు కొంచెం కలుపు వేసుకోండి మన అంటే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటది పాడగదు కూడా సో అది 1 కేజీ అల్లం ఎల్లి పేస్ట్ చేసుకుంటాం మనం అల్లం ఎల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి స్పూన్ లో అవి పెట్టకండి చేతులు యూస్ చేయండి దేవుడు ఇచ్చాడు కదా వాటితో కొంచెం నీటి కలుపుకోండి చేతులకి తడి అవేవి లేకుండా కలపడానికి కలపండి ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలి అంటే చేతులకి పచ్చదనం ఏమి ఉండకుండా చూసుకోవాలి గిన్నె కూడా ముందు నుంచే నీట్ గా అంటే తడి లేకుండా తుడుచుకొని ఉండండి తర్వాత మనం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ని బాగా మరగబెట్టి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి అది చల్లారిన తర్వాత దాని దీంట్లో వేయాలి इवन्नी बागा कल
వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని దానికి మొత్తం ముక్కలకి కారం పట్టిన తర్వాత దాన్ని జాడీలోకి వేసుకోవాలి. సో ఇప్పుడు అది చేద్దాం. ముక్కలన్నిటికీ కారం బాగా పట్టిన తర్వాత ఈ పచ్చడిని మనం జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక 3 డేస్ సైడ్కి పెట్టేసిన తర్వాత మనకి ఇది ఇప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు కదా, 3 డేస్ తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది, అప్పుడు మన పచ్చడి రెడీ. సో ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకున్నాం.